హాయ్ అండి, అందరిలో ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను బజ్జీ చేయబోతున్నానండి, అది కూడా ఆర్టిక బజ్జీ అనమాట. దానికోసం నేను ముందుగా శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం వాము, కొంచెం జీలకర్ర, సో అన్నీ వేసి బాగా కలుపుతున్నానండి. సో ముందు అయితే పిండి అంతా బాగా కలుపుకుంటే కొంచెం కలిసినట్టు అవుతాయి కదా అన్ని. తర్వాత వెంటనే నీళ్ళు పోసి కలిపేసి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఆలుగు మనం అరటికాయలు ఉన్నాయి కదా, సో వాటిని కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఊరికేనే వచ్చేస్తాయండి పిల్లల మధ్యలో ఘాటు పెట్టేస్తే అయిపోతుంది. సో ఇలా మధ్య మధ్యలో ఘాటు పెట్టుకుంటే అక్కడ లైన్స్ కనిపిస్తాయి కదా మనకు అరటి పండు తొక్క తీసేటప్పుడు, సో అక్కడ తీసి పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలామంది పీలు తీస్తారు కదా, నేను కూడా తెలియక ఫస్ట్లో పీలే తీసానులేండి. తర్వాత నాకు అంటే ఎక్కువగా రోజు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అంటారు కదా, సో అలా ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్క టెక్నిక్ తెలిసిపోయింది అనమాట. సో అందుకని సో బాగా అవంతా పీల్ వచ్చేసిన తర్వాత చూడండి, సో గానికి కట్ చేసుకొని వాటిని ఇలా కట్ చేస్తున్నాను. సో మీ ఇష్టం, మీరు ఎలా కట్ చేయవచ్చు, మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా, సో ఇలా పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఒక ఇంచు మందం అనుకోండి, ఇంచు హాఫ్ ఇంచు సో మందం అనుకోండి. సో అలా కట్ చేసి శనగపిండిలో ముంచి వేయడమే. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, అందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు. సో మీరు కూడా ట్రై చేస్తారని నేను ఒకసారి మీకుతో షేర్ చేస్తున్నానండి. సో మామూలు తిన్న బజ్జీ కంటే అరటికాయ బజ్జీ చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. మామూలుగా నేనైతే ఆలు చేస్తుంటాను, లేదా ఇంకా వేరే వేరే ఆకుకూరలు చేస్తాను, కానీ ఈ అరటికాయ బజ్జీ ఫస్ట్ టైం తిన్నాను, చాలా చాలా బాగుందని మా పిల్లలు కూడా అలాగే మా ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నారనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే నేను శుక్రవారం రాత్రి అనమాట. సో రాత్రి అంటే 6:30 అప్పుడు. సో ఫస్ట్ నేను సాయంకాలం కాగానే ఇల్లు అదంతా ఊరు చేసుకున్నాను. అంటే 5 గంటలకి ఊరు చేసుకున్న తర్వాత నా కళ్ళ మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి తర్వాత దేవుడికి దీపం పెట్టేస్తాను. అదైతే కామన్ రోజు, నేను కాకపోతే ఇంట్లో ఎవరైనా పెట్టేస్తారు, లేదా మార్నింగ్ ఒకరు పెడితే నైట్ ఒకరు కూడా పెట్టేస్తారు, లేదంటే మార్నింగ్ నైట్ ఒకరైనా పెట్టేస్తారు, అలాంటిది ఏమి ఉండదన్నమాట. సో అది ఎవరిష్టం వాళ్ళది. సో నా డే రొటీన్ అంటే డే టు నైట్ రొటీన్ అయితే యాజ్ ఇట్స్గా ఉంటుంది. ఫ్రైడే ఒక్కటే కొంచెం చేంజ్గా ఉంటుంది అనమాట. అయితే నేను ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఏం వండుకోలేదు, మామూలుగా అయితే వండుకుంటాను. సో అస్సలు ఓపిక లేదు మార్నింగ్ నుంచి, కాస్త ఈరోజు ఎండ ఉంది కదా, సో అందుకని బట్టలన్నీ ఆరినా కూడా మళ్ళీ తీసుకుపోయి పైన ఆరడం, కిందికి తీసుకురావడం వల్ల కొంచెం ఈరోజు అసలు తినాలనిపించలేదు. సో పనిచేస్తూ ఉంటే నాకు ఆకలి ఉండదు, దానివల్ల కూడా నేను ఈరోజు మార్నింగ్ నుంచి అస్సలేం తినలేదనమాట. సో మంచిదే కదా అని ఊరుకున్నాను. తర్వాత ఇప్పుడైతే నేను ఉప్మా వండుకుంటున్నాను అండి. సో ఉల్లిపాయలు ఏమేమి వేయట్లేదు, జస్ట్ తాలింపు వేసుకొని పచ్చిమిరపకాయలు ఎలాగో దొరకట్లేదు కదా, అయినా ఉన్నా కూడా దొరికినా కూడా నేను అంత దూరం వెళ్ళి తీసుకొచ్చే ఓపిక లేక కూడా వేసుకోలేదన్నమాట. సో నేను అందుకని ఎండు మిరపకాయలు ఉంటే వాటినే కొన్ని వేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. సో కుక్కర్లో ఉప్మా వండడం మీకు ఆల్రెడీ చూపించాను నేను. సో మరీ తెలియకపోతే నేను ఇంకొకసారి కింద కామెంట్ బాక్స్లో చెక్ చేయండి, ఉంటాయి, నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. తర్వాత నేను అది పెట్టేగానే నేను ఈవినింగ్ అలా 4 కల్లా మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్గా చేసి తూసి పెట్టాను. సో అవన్నీ కూడా తోమేసి పెట్టాను అనమాట. అద్దాలన్నీ బాగా అవి ఇవి పడతాయి కదా, నేను చాలా రోజులు అయింది అసలు తోమక వాటిని. సో ఇంట్లో బిజీ ఉండడం వల్ల కొంచెం తిరగడంలో ప్రాబ్లం అయింది. స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా బుక్స్ కానీ బట్టలు అని అవన్నీ ఇవని ఒకటి ఉండదు. సో చాలా కోసం తిరగాల్సి వస్తుంది. అందులో ఒకరైతే ఒకలా ఉంటుంది, ఇద్దరు ముగ్గురు అయితే ఇంకా పని ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అస్సలు ఇంటిని పట్టించుకోలేదు. సో ఇప్పుడైతే ఓకే అనమాట. ఈరోజు టైం దొరికింది, ఎలాగూ పనిచేస్తూ ఉంటే నాకు ఆకలి తెలియదు కాబట్టి పనిచేస్తున్నాను అనమాట. సో ఇదంతా ఈవినింగే క్లీన్ చేసి పెట్టాను లేండి ఫ్రిడ్జ్ని అంతా. సో ఏం లేదు, సర్ఫ్ నీళ్ళతో ఒకసారి తుడుస్తాను, నార్మల్ బట్టతో ఒకసారి తుడుస్తాను ఫ్రిడ్జ్ను. ఇవన్నీ అయితే ఉంటాయి కదా, అవన్నీ ఇలా పెట్టేస్తున్నాను కదా, అవన్నీ అయితే నేను బాగా తోమి కడిగి పెడతాను అనమాట, అందుకే అవంతా షైనింగ్గా ఉంటాయి. సో దాదాపు ఇది ఫ్రిడ్జ్ కొని కూడా 15-16 ఇయర్స్ అవుతుంది.
అసలు ఎప్పుడు ప్రాబ్లం చేయలేదు ఈ ఫ్రిడ్జ్, ఇప్పుడే ప్రాబ్లం వచ్చింది మొన్న. అది కూడా ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచి బాగా ఫ్రిడ్జ్ కూల్ అవ్వడం తగ్గిందనమాట. సో దానివల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని మళ్ళీ మేము అదే జస్ట్ గోద్రేజ్ వాళ్ళకు కాల్ చేసి పిలిపిస్తే, ఫస్ట్ ఎల్జీ వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట. అన్ని ఇంట్లో ఎల్జీనే ఉంటాయి కదా అని ఇది కూడా ఎల్జీ అనుకుని ఎల్జీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. సో మళ్ళీ తర్వాత గోద్రేజ్ వాళ్ళకు ఫోన్ చేసి మళ్ళీ పిలిపిస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసి రిపేర్ చేసి వెళ్ళిపోయారు. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువనే అనిపించింది రిపేర్ చేయడానికి. సరేలే ఒకసారి కదా అన్నాము అనుకున్నాం. కానీ మళ్ళీ తర్వాత కొంచెం ఓకే, రిపేర్ చేసిన తర్వాతే బిల్ అయితే చాలా తక్కువ వస్తుందన్నమాట. రిపేర్ చేయకముందుకి చేసిన తర్వాత అన్నట్టుగా తయారైంది ఫ్రిడ్జ్. సో ఎప్పుడు ప్రాబ్లం చేయలేదు పాపం, ఇయరే మమ్మల్ని ఇబ్బంది పెట్టేది అదనమాట. సో నేను ఈరోజు అస్సలు కూరగాయలు అస్సలు ఏం కొనట్లేదు, దాదాపు 2-3 మంత్స్ అయింది ఇంట్లో బాగా కాస్తుంది అనమాట. సో దానివల్ల నేను ఆకుకూరలు అవి ఇవి కొనట్లేదు, జస్ట్ టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు మాత్రమే బయట కొంటున్నాను. సో అవి కూడా అయిపోయాయి అనమాట ఈరోజు, అందుకని నేను కావాలని కొనలేదులేండి. ఎందుకంటే సండే అలా బయటకు వెళ్ళినప్పుడు కొనవచ్చు, అప్పటి వరకు ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ అవ్వచ్చు అన్నట్టు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. అవి ఉంటేనేమో ఉన్నాయి కదా, అయిపోయేంతవరకు క్లీన్ చేయడం ఎందుకు, బయట పెట్టడం నేను ఎలాగో తొందరగా ఏం చేయను. అదంతా కూలింగ్ తగ్గిన తర్వాత కొంచెం స్మెల్ ఎలా ఉంటే అదంతా తగ్గిన తర్వాతే మళ్ళీ చేస్తాను. ఆలోపు వాడిపోతాయేమన్నా ఇబ్బంది అయితే నేను కూడా లేట్ చేస్తానమాట క్లీన్ చేయడం అది. సో ఇది రెడీ అయ్యేలోపు ఉప్మా కూడా రెడీ అయింది. సో నేను తినాలి అనమాట. సో మార్నింగ్ నుంచి ఉన్నా కాబట్టి ఇప్పటి వరకు తట్టుకొని ఉండడం కొంచెం ఇది అనిపించింది. సో పక్కనైతే నేను కొంచెం కారం ఉప్పు అలాగే నెయ్యి వేసుకొని కలుపుకొని తింటున్నాను, పచ్చడి చేసుకుని ఊపింది లేక. సో అది కూడా సపరేట్ చేసుకోవాలి ఈరోజు నేను సంతోషం అతకు. సో ఒక పొద్దు ఉంటుందన్నమాట అది. సో ఆలోపు తినేసి వెంటనే మళ్ళీ నేను గ్రైండర్ పెట్టుకున్నాను రేపటి కోసం, ఈరోజు గ్రైండ్ చేసి పెడతాను. సో సాటర్డే కంపల్సరీ, సాటర్డే సండే మండే 3 రోజులు వస్తాయి కదా అన్నట్టు నేను దోశపిండి వేసి పెడతాను అనమాట. సో అలా వేసి పెట్టి తర్వాత తినడం కూడా అయిపోయింది. సో తినడం అయిపోయిన తర్వాత అది రన్ అవుతూ ఉంటేనే ఈలోపు నేను అంట్లు తోమినవన్నీ సర్దేస్తున్నాను. ఈవినింగ్ తోమింటా కదా అవి సర్దేసి పెట్టేస్తాను అనమాట. సో ఎప్పటికప్పుడే తోమినా కూడా నాకు ఎందుకో ఇంకా ఎక్కువ ఎక్కువ అనిపిస్తాయి, అందుకని ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు తోమేసి పెట్టి వెంటనే అవి నీళ్ళు కారిన తర్వాత సర్దేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా శ్రావణ మాసం కోసం కూడా ఇల్లు సర్దాలి, సర్దలేదు. సో కొంచెం ఇంకా పనులు అయిపోలేదు, ఇంకా కొన్ని కొన్ని మిగిలినాయి. ఒక్కొక్క పని నిదానంగా చేసుకుంటాను నేను. సో మరి ఇంత వీడియోలో చూపించినంత ఫాస్ట్గా చేయలేండి నేను, అంత ఫాస్ట్ చేస్తే ఈ పాటకు స్లిమ్గా ఉండేదాన్నేమో. సో అవి సర్దేసిన వెంటనే ఇది గ్రైండ్ అవుతూ ఉంది. సో గ్రైండ్ అయిపోయింది అనమాట. సో నాకు కొంచెం చేయి పెట్టడం ఇబ్బంది అనమాట, భయం వేస్తుంది కూడా. సో నేను చేయి పెట్టట్లేదు ఎందుకంటే కొత్తనే కదా నాకు కూడా గ్రైండరు. సో చేయి పెట్టకుండా సో గిన్నె పెట్టి తీసేస్తాను అనమాట. ఈలోపు బట్టలన్నీ ఒక్కటే ఆరేయడం తీయడం ఆరేయడం తీయడం ఇదే ఉంది మార్నింగ్ నుంచి. సో వారానికి సరిపడ ఈరోజే కొన్ని ఉతికినవే ఉన్నాయి లేండి, చాలా మటుకు ఉతికినవి ఆరినవి కూడా ఉన్నాయి, అయినా కూడా సో సరి గారలేయట్లేదు అనమాట. సో అందుకని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ లోపల వేయడం ఇదే సరిపోతుంది. సో అన్నీ లోపల వేసేసి తర్వాత వెంటనే మళ్ళీ అందరం తినేసి అందరు పడుకున్నాక నేను అంట్లు తోమేసి పడుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే నేను మొత్తం అంట్లు తోమి అదంతా స్టవ్ అవన్నీ క్లీన్ చేసే పడుకుంటాను, లేదంటే నాకు మళ్ళీ మార్నింగ్ లేయగానే మళ్ళీ కూర్చాలి, మళ్ళీ బాక్సులకు ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడంటే స్కూల్ లేదులేండి. సో నిదానంగా అయినా కూడా మా పాప మార్నింగే 5కే కరాటా క్లాస్ వెళ్ళిపోతుంది అనమాట, అయినా కూడా 5కి లేయాల్సిందే. స్కూల్ ఉన్న ఒకలాగే ఉంటుంది నా డే రొటీన్, నైట్ రొటీన్ లేకపోయినా ఒకేలాగే ఉంటుంది అనమాట. సో అందుకని టైం టు టైం మెయింటైన్ చేస్తాను. అయినా కూడా నేను లేట్గా నేను నిద్రపోతాను, పని అంత అయిన తర్వాత నిద్రపోతాను అనమాట. మళ్ళీ పొద్దున్న లేచి అంటగాడే ఓపిక ఉండదు. చూడండి మొత్తం అంతా క్లీన్ చేసి పడుకుంటాను. సో అంతేంటి వీడియో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నచ్చడానికి షేర్ చేయండి.